हेलो फ्रेंड्स, वेलकम बैक टू सुदास गुमगुमलु। ఈరోజు కొంచెం డిఫరెంట్ వీడియో, లాక్డౌన్ షాపింగ్ అలాగే వాటి ప్రైసెస్ నేను మీకు చెప్పబోతున్నాను ఈరోజు। ఫస్ట్ అయితే షాపింగ్ కి మా ఓన్ క్లాత్ బ్యాగ్ ని మేమే తీసుకెళ్ళామండి। పాలిథిన్ బ్యాగ్స్ ఎకో ఫ్రెండ్లీ కాదు, అలాగే కరోనా ఎక్కువ రోజులు ఉంటుంది, ప్లాస్టిక్ మీద పాలిథిన్ మీద అంటున్నారని మా క్లాత్ బ్యాగ్స్ మేమే తీసుకెళ్ళాము షాపింగ్ కి। ఇక షాపింగ్ లోకి వచ్చేస్తే ఫస్ట్ నేను ఫ్రూట్ బాస్కెట్ లాంటిది ట్రే అనుకోవచ్చు, ఫ్రూట్ బాస్కెట్ అనుకోవచ్చు తీసుకున్నానండి। నేను అయితే సెలెక్టివ్ గానే తీసుకున్నాను ఐటమ్స్ అన్ని। ఒక పెద్ద ట్రేలో 2 ట్రేస్ ఉన్నాయండి, మొత్తం 3 డిఫరెంట్ సైజెస్ వచ్చాయి। ప్రైస్ అయితే 200 ఉంది, కానీ డిస్కౌంట్ లో 179 అంటే 180కి వచ్చిందండి మనకి। ఇంకా కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయండి, కానీ నాకు ఈ కలర్ నచ్చింది, మా ఇంట్లో ఈ కలర్ అయితే బాగుంటుందని నేను ఈ కలర్ తీసుకున్నాను। ఈ ట్రేని మనం బాత్రూమ్ లో షాంపూస్ అవి పెట్టుకోవడానికి, కిచెన్ లో డబ్బాలు పెట్టుకోవడానికి కూడా వాడచ్చు। ఇంకా నెక్స్ట్ వచ్చేసి వాటర్ బాటిల్స్ అండి, పెద్దగా చూపించాల్సినవి ఏం కాదు, స్టీల్ వాటర్ బాటిల్సే, లోపల థెర్మోకూల్ సిస్టమ్ కూడా లేదు, కాకపోతే ప్లాస్టిక్ బాటిల్స్ లో కన్నా స్టీల్ బాటిల్స్, మెటల్ బాటిల్స్ లో తాగడం మంచిది కదా, అందుకే నేను ఇలాంటివి 2 వాటర్ బాటిల్స్ తీసుకున్నానండి। క్వాలిటీ కూడా చాలా బాగుంది, ప్రైస్ వచ్చేసి 180 ఉంది, కానీ డిస్కౌంట్ లో మనకి 159కి వచ్చింది, అంటే 20 రూపీస్ తగ్గింది। బాటిల్ క్వాలిటీ చాలా బాగుంది, అలాగే మన క్యాప్ కూడా చాలా మంచిది ఇచ్చాడండి, క్యాప్ ఒక్కదానికి మాత్రం థెర్మోకూల్ సిస్టమ్ ఇచ్చాడు। నేను ఇలాంటివి 2 బాటిల్స్ తీసుకున్నానండి, ఇంకో బాటిల్ కూడా నేను మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి। ఇంకో బాటిల్ వచ్చేసి ఇలాగా ట్యాగ్ తో ఉంది, ఇది సిలిండ్రికల్ షేప్ లో ఉంది, ఇది కూడా చాలా బాగుంది, ఇది వచ్చేసి 200 పడింది। నెక్స్ట్ వచ్చేసి స్టీల్ గ్రిల్ అండి, నేను ఆల్రెడీ మొన్న బార్బిక్యూ లో ఒక గ్రిల్ చూపించాను, అది మాకు ఓవెన్ లో వచ్చిందని చెప్పాను, ఇది నేను చపాతీ కాల్చడానికి తీసుకున్నాను। దీని క్వాలిటీ కూడా చాలా బాగుంది, చక్కగా వుడెన్ హ్యాండిల్ గట్టిగా వచ్చింది, దీని ప్రైస్ కూడా జస్ట్ 79 రూపీస్ అండి, కొనొచ్చు, ఇది కూడా మంచి ప్రోడక్ట్ ఇది। యూజువల్ గా నార్త్ ఇండియన్స్ ఈ గ్రిల్ ని పాపడ్ అంటే అప్పడాలు కాల్చుకోవడానికి వాడతారండి, వాళ్ళు నూనెలు వేయించుకోరు కదా, అందుకే మనం చపాతీ కాల్చుకోవచ్చు, చికెన్ చేసుకోవచ్చు, దీని కింద స్టాండ్ లాక్ కూడా వచ్చింది, చాలా బాగుంటుంది, ట్రై చేయండి। నెక్స్ట్ వచ్చేసి సర్కులర్ స్టాండ్స్ అండి, ఈ స్టాండ్స్ ని మనం కుక్కర్ లో వాడుకోవచ్చు లేదా ఇంకేమైనా గిన్నెలో కూడా వాడుకోవచ్చు, ఏదైనా ఒక బౌల్ లో ఈ స్టాండ్ పెట్టేసి కింద వాటర్ పెట్టేసి పైన మనకు కావాల్సిన లేకపోతే కుక్ చేయాల్సిన బౌల్ ని పెట్టేస్తే కుక్ అయిపోతుందండి, చాలా ఈజీగా అయిపోతుంది, దీనివల్ల అడుగంటకుండా ఉంటాయి। మోమోస్ చేసుకోవడానికి, కేక్ కుక్కర్ లో బేక్ చేసుకోవడానికి ఈ స్టాండ్స్ చాలా బాగా పనికొస్తాయి। ఈ స్టాండ్స్ రెండిటికి కింద మళ్ళీ స్టాండ్ లాగా కూడా వచ్చింది, కింద అంటకుండా, ఇది వచ్చి ఒక్కొక్కటి జస్ట్ 25 రూపీస్ అండి। స్టాండ్స్ వల్ల కిచెన్ లో మన పని ఇంకొంచెం ఈజీ అవుతుంది, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి। మన నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి సిలికాన్ బ్రష్ అండి, సిలికాన్ బ్రష్ చాలా ఉపయోగం అండి మనకి, నేను ఇప్పుడు దీన్ని ఓపెన్ చేసి చూపిస్తాను, దీని వెనకాలే వాడు మనకి కొన్ని యూజెస్ ఇచ్చేసాడు, ఇది ఎంత హీట్ లో పెట్టినా అంటే 250 డిగ్రీస్ లోపల ఎంత హీట్ లో పెట్టినా గానీ మెల్ట్ అవ్వదండి, షేడ్ కూడా అవ్వదు, చాలా బాగుంటుంది, చాలా ఫ్లెక్సిబుల్ కూడా చూడండి। మనం ఆయిల్ ఏమన్నా అప్లై చేయాలంటే చపాతీకి లేదా ఏదైనా బ్యాటర్ దోశ బ్యాటర్ అట్లాగా మిక్స్ చేయాలంటే చాలా బాగా పనికొస్తుందండి ఈ సిలికాన్ బ్రష్, చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది, అది కాక ఇందులోనూ కరగదు కాబట్టి మనం ఈజీగా వాడుకోవచ్చు, చాలా మంచి ప్రోడక్ట్ అండి, ప్రైస్ కూడా తక్కువే, మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి ఈ ప్రోడక్ట్ని। మన నెక్స్ట్ ఐటెం వచ్చేసి ప్యాన్ అండి, ఇది శాండ్విచ్ ప్యాన్ అండి, మనం బ్రెడ్ని టోస్ట్ చేసుకోవచ్చు, దీని మీద శాండ్విచ్ని చేయొచ్చు, ఇది 125 రూపీస్కి వచ్చిందండి మనకి, చాలా బాగుంది క్వాలిటీ కూడా, అలాగే మెటల్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది, మంచి మెటల్, హ్యాండిల్ కూడా చాలా స్ట్రాంగ్గా ఇచ్చాడు, మనం ఇన్స్టెంట్గా బ్రెడ్ ఒకటి టోస్ట్ చేసుకుని శాండ్విచ్ చేసుకోవాలంటే ఈ ప్యాన్ని వాడచ్చు। నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి బాక్స్ అండి, జస్ట్ నార్మల్ బాక్స్ ఇది, కాకపోతే కొంచెం మంచిది, మైక్రోవేవ్ సేఫ్ బాక్స్ అంటే ఓవెన్లో పెట్టినా కానీ కరగదు, బయట టప్పర్ వేర్ కోటింగ్ వచ్చేసి లోపల స్టీల్ బాక్స్ వచ్చిందండి, పైన కూడా ఒక ప్లాస్టిక్ లాంటి మూత వచ్చింది, ప్రైస్ వచ్చేసి 75 ఉంది, కానీ మనకు ఆఫర్లో 49కి వచ్చింది, ఆఫీస్కి స్కూల్స్కి వెళ్ళేటప్పుడు టిఫిన్ క్యారీ చేయడానికి చాలా బాగుంటుంది। నెక్స్ట్ వచ్చేసి బాండీ అండి, మనకి తాలింపులు వేసుకోవడానికి, చిన్న చిన్న ఫ్రైలు చేసుకోవడానికి చాలా బాగుంటుంది,
దీని ప్రైస్ వచ్చేసి 129కి వచ్చింది. చాలా బెటర్ అనిపించిందండి. బాండి క్వాలిటీ చాలా బాగుంది. హ్యాండిల్స్ కూడా చాలా స్ట్రాంగ్గా వచ్చాయి. చాలా షైనింగ్ ఉంది చూడండి బాండి. తప్పకుండా కొనొచ్చేది, జస్ట్ 129 రూపీసే. ఇంకా నేను నెయిల్ కట్టర్ ఒకటి కొన్నానండి, 39 రూపీస్ ఉంది. షేపర్ కూడా వచ్చింది దానికి, అందుకే కొన్నాను. నెక్స్ట్ వచ్చేసి గోధుమ పిండి కొన్నానండి, 2 కేజీస్ వచ్చేసి 48 రూపీస్ ఉంది. మామూలుగా అయితే గోధుమలు, జొన్నలు, సోయాబీన్ ఇట్లా పల్సెస్ అన్నీ కలిపి మేమే మరకేయించుకుంటామండి. కానీ వెళ్ళాను కదా, ఒకసారి చూద్దాం అన్నట్టు గోధుమ పిండిని నేను కొన్నాను. ఇంకా నేను ఇంకో 2 కేజీస్ బాస్మతి రైస్ని కొందామండి, ఒకసారి ట్రై చేద్దామని. 235 రూపీస్ పడింది 2 కేజీస్ బాస్మతి రైస్. చూడ్డానికి బాగానే ఉంది, ఒకసారి ట్రై చేద్దాం అన్నట్టు నేను బాస్మతి రైస్ని కూడా కొన్నాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి పాస్తా కొన్నానండి. ఒకటేమో క్రీమీ పాస్తా కొన్నాను, ఇంకోటి నార్మల్ మసాలా పాస్తా కొన్నాను. ఎప్పుడైనా నేను చేసి చూపిస్తాను ఒకసారి. మా పిల్లలకి చాలా ఇష్టం పాస్తా, అందుకే నేను 2 టైప్స్ ఆఫ్ పాస్తా తీసుకున్నాను. బ్యాంబినో మంచిదని బ్యాంబినో పాస్తా తీసుకున్నానండి. నెక్స్ట్ వచ్చేసి మిల్క్ మేడ్ తీసుకున్నానండి. మిల్క్ మేడ్ యాడ్ చేసుకుంటే స్వీట్స్ చాలా బాగుంటాయి కదా, ఐస్ క్రీమ్ కూడా చేసుకోవచ్చు, అందుకనే నేను మిల్క్ మేడ్ తీసుకున్నాను. 117 రూపీస్ అండి, 117 రూపీస్, 400 గ్రామ్స్. నెక్స్ట్ వచ్చేసి నార్మల్ బాత్ స్క్రబ్, 25 రూపీస్ అండి. కలర్ బాగుంది, క్వాలిటీ కూడా కొంచెం బాగుందని బాత్ స్క్రబ్ని తీసుకున్నాను. ఇంకా నేను డేటా కేబుల్స్ తీసుకున్నానండి. ఒక్కొక్క డేటా కేబుల్ వచ్చేసి 50 రూపీస్, కానీ క్వాలిటీ చాలా బాగుంది, వైర్ కూడా చాలా మందంగా ఉంది, యూఎస్బి కూడా చాలా బాగుంది, అందుకే నేను డేటా కేబుల్స్ని తీసుకున్నాను. కలర్ కూడా చాలా నచ్చి కొంచెం సెలెక్టివ్గానే తీసుకున్నానండి నేను అన్నీ. ఇంకా చాలా ఉన్నాయి అవన్నీ, స్టేషనరీ, సోప్స్ అలాంటివి. ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్గా ఉందనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బాయ్.